உண்மையில் எனையத்ரயுகமுத்தமபஞ்சரஸ்தாக பாத்ராவசிஷ்டகதளீபலபாயசானி புக்த்வா சலீலமதகேலி சுகாஃப் படந்தி சேஷாத்ரிசேகரவிபோ தவ சுப்ரபாதம். ఇది భగవంతుడికి దేవాలయం ఉన్న చోట ఉండే తోటలో ఉండే చిలుకలు పావురాలు పక్షులు ఉంటాయి, వాటి గురించి చెబుతున్నాడు. అవి కూడా నీకు సుప్రభాతం పాడుతున్నాయి. ఎలా పాడుతున్నాయట? ఉన్మీల్య నేత్రయుగం ఉత్తమ పంజరస్థాహ. ఆ తోటల్లో కొన్ని చోట్ల పంజరాలు పెడతారు, పక్షుల్ని పంజరాల్లో పెట్టి పెంచడం ఉంది, కానీ దానికి ఒక తలుపు ఉండాలి. అప్పుడప్పుడు ఆ తలుపు తీయాలి, బంధించకూడదు పక్షుల్ని. అలా పక్షులను అలా బంధిస్తే మనం కూడా బంధనాల్లోకి వెళ్ళిపోతాం. ఏ జీవిని బంధించినా అంతే పాపం. దాని తలుపు తీసి ఉండాలి. దాని ఇష్టం వచ్చినట్టు అది పెడుతుంది, వస్తుంది. వచ్చినప్పుడు నువ్వు ఇంత జామ పండు మొక్క పెట్టు, నీ బోడి జామ పండు కోసం దాన్ని 24 గంటలు బంధిస్తానంటే ఎలాగా? మన స్వార్థం అంతా అది. కుక్కని పెంచుదాం, కుక్క మడకో బెల్ట్ కడతాం, ఎక్కడ చచ్చింది దాని బతుకు అయింది. అక్కడ ఇక అక్కడి నుంచి నేను దాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకున్నా, దానికో సబ్బు పెట్టా, దానికో డాక్టర్ని పెట్టా, దాన్ని పక్కలో పడుకోబెట్టుకున్నా. ఎవడు పడుకోబెట్టుకోమన్నా? నేను దాన్ని వదిలేస్తే దాన్ని పోయే చోటుకి అది పోతుంది. దాని స్వేచ్ఛ అంతా హరించి మనం ఇంటికి కాపలా కాయడం కోసం దానికి ఇంత అన్నం పెడదు. దాన్ని వదిలేస్తే దాని బతుకు అది బతుకుతుంది. నువ్వేమిటయ్యా దానికి జీతం ఇచ్చేది? జంతువులను పెంచేవాడు అందరూ ఆలోచించాలి, వాటిని ఏమాత్రం శారీరకంగా మానసికంగా హింసకి గురి చేయకూడదు. అసలు మన శాస్త్రం ప్రకారం అయితే కుక్కల్ని పిల్లల్ని పెంచడం, పిల్లుల్ని పెంచడం తప్పు. పిల్లి ఇంట్లో ఉంటే దంపతులకు తగాదా వస్తుందంటారు. తగాదా అంటే అర్థమే లేదమ్మా. పిల్లి వెంట్రుకలు ఎక్కడ రాలితే అక్కడ అనారోగ్యాలు వచ్చేస్తాయి వెంటనే. పిల్లి వెంట్రుకలు ఇంట్లో రాలకూడదు, కానీ పిల్లికి రాల్చే అలవాటు ఉంది. ఒక్కసారి ఎలా ఉంటుంది, రాలతాయి, 100 రాలతాయి, చస్తాం. పైగా పిల్లి ఒకతే ఉండదు, 7 పిల్లల్ని పెడుతుంది అది. దాన్ని 6 చోట్ల తిప్పుతుంది, అన్ని చోట్ల వెంట్రుకలు రాలతాయి. అంటే పిల్లుల్ని పెంచకూడదు, కుక్కను కూడా పెంచకూడదు. కుక్కను పెంచే విధానం ఏమిటంటే, వీధి కుక్కలు ఉంటాయి, ఆ మిగిలిన అన్నం ఏదో గుమ్మం ముందు అక్కడెక్కడో బారేస్తే వచ్చి తింటాయి, పోతాయి, అంతే. దాన్ని పెంచేసి టామీ మీ మీ అని పేర్లు పెట్టి పెంచక్కర్లేదు. ఇక్కడ కొడుకుల కంటే ఎక్కువ పోయే మన కుక్కలు. ఇక్కడ నేను ఉంటే కానీ అన్నం తిందండి, ఎంత గొప్ప విషయమో. ఇక్కడ దాని దారిని వదిలేస్తే తెలుస్తుంది దాన్ని అన్నం. నీకు ఎందుకు ఆ గొడవ? అది ఉంటే కానీ నువ్వు అన్నం తినలేవు. ఆ విషయం చెప్పరాదా? ఇది చెబుతా పెట్టి. ఇక్కడ పిల్లల మీద మమకారం తగ్గించుకోండి అంటే జంతువుల మీద పెంచుకోమనా? అసలు ఏ మమకారం వద్దు? పిల్లను తగ్గించుకుని మహారాజ్యాన్ని కూడా వదిలేసిన భరతుడనే మహారాజు ఒక లేడీ పిల్ల మీద వ్యామోహం కారణంగా లేడీ పుట్టాడనే కర్మకాలు. జడభరతుడు కదా, భారతంలో ఉంటుంది, యూట్యూబ్లో చూడండి, గరికపాటి జడభరతుడిని కొట్టండి వస్తుంది 6 భాగాలు. కర్మకాలి మహారాజు, గొప్ప వేదాంతి జ్ఞాని, ఋషభుని కుమారుడు, ఇంత తపస్సు చేసిన వాడు లేడీని పెంచాడు తినగా ఉండక. లేడీని వదిలేసిన వాడికి ఇంక లేడీ ఎందుకంటే పని లేక, అదో వ్యామోహం. ఇంకా అది లేకపోతే ఈయన అన్నం తినేవాడు కదా, గడ్డి తినేవాడు కదా, దాంతో మళ్ళీ జన్మలో లేడే పుట్టాడు. అంచి కుక్కల్ని పెంచడం, పిల్లుల్ని పెంచడం, బంధాలు పెంచుకోవడం, ఇదంతా అంతే. జంతువులు జంతువుల్లో చూడొచ్చు, పక్షుల్ని పెంచొచ్చు, తప్పులేదు. ఓ పంజరం పెట్టచ్చు కావాలంటే, దానిది నిలబడి ఉండడానికి అంతే. తలుపు తీసే ఉండాలి, అది పెడుతుంది వస్తుంది, నువ్వు దాన్ని ఏం చేయక. అక్కడ అలాగే ఉంటాయి స్వామివారి దేవాలయం దగ్గర పంజరాల్లో తలుపులు అలా తీసి ఉంటాయి. తలుపు ఎందుకంటే ఎప్పుడైనా ఒకసారి దానికే ప్రమాదం వస్తుంది. ఏ పెద్ద పక్షో కనపడితే ప్రమాదం వచ్చి వస్తుంది, అప్పుడు తలుపు తీసిందనుకో ఆ పక్షి లోపలికి వస్తుంది, అప్పుడు మూసేయాలి, అది నిద్రపోతుంది. అలాగా పక్షులు చిలకలు ముఖ్యంగాను ఉన్మీల్య నేత్రయుగం రాత్రి పడుకున్నాయట. పొద్దున్నే నేత్రయుగం ఉన్మీల్య, కళ్ళు రెండు తెరిచేయట. ఉత్తమ పంజరస్థాక, భగవంతుడి తోటలో భగవంతుడికి సన్నిహితంగా ఉన్నాయి కాబట్టి ఉత్తమ పంజరం అన్నారు. పంజరం ఎప్పుడైనా బంధనమే కదా, ఉత్తమ పంజరం ఎందుకు అవుతుంది? ఏ బంధమైనా బంధమే, కానీ భగవంతుడికి సంబంధించిన బంధం ఉత్తమ బంధం. ఉత్తమ బంధం అది ఎప్పటికైనా మన బయట పడేస్తుంది. ఈ సంసారానికి సంబంధించిన బంధాలు కింద పడేస్తాయి, భగవద్బంధం పైకి లాగుతుంది. అందుకని ఉత్తమ పంజరం, పంజరంలో ఉన్నా మంచిదే. భగవంతుడి దగ్గర ఉంటే ఎక్కడుంటే ఏముందండి? పాత్రావశిష్ట కదళీ ఫలపాయసాని భుక్త్వా, పొద్దునే నిద్ర లేచేయట. చిలకలు పావురాలు కోకిలలు గోరింకలు మొదలైనవన్నీ, దేని కూత దానిది కదా, అందంగా ఉంటాయి అన్నీ కూడా. కానీ అవి ఏం చేసాడు, చుట్టూ చూశాడు పంజరంలో. రాత్రి తినగా మిగిలిపోయిన అట్టిపళ్ళు పాయసం అవన్నీ కప్పుల్లో పెట్టుంటాయి కదా, అవన్నీ ఆ పంజరంలో ఉన్నాయట. అవి పొద్దున్న మళ్ళీ తిన్నాయట, అంటే సద్దానం అనమాట. పూర్వం ఇళ్లలో కూడా సద్దన్నం తినేవాళ్ళు. సద్దన్నం తిననాడు జాతి బాగానే ఉంది, టిఫిన్లు వచ్చాక ఆరోగ్యాలు చేటాయి. రాత్రి మిగిలిన అన్నాన్ని శుభ్రంగా పులిహోర చేసేవారు, చిత్రాన్నం చేసేవారు, రకరకాలు చేసేవారు, తర్వాణి కూడా తయారు చేసేవాళ్ళు. ఆరోగ్యాలు బాగున్నాయి, అన్నాన్ని పాడు చేసేవాళ్ళు కాదు.
అలాగే చిలకలు కాబట్టి పక్షులు కాబట్టి వాడికి రాత్రి మిగిలిపోయిన పాయసం కొద్దిగా తిని తిని పాప నిద్ర వస్తుంది. అందులో పాయసం అంటే ముందే పాయసం అంటే ఆయాసమే, నిద్ర వస్తుంది వెంటనే. కొద్దిగా పాయసం సేవించేసరికి చిలకకి నిద్ర వస్తుంది, అది పడుకుంటుంది. పొద్దున లేచింది, లేచేసరికి మిగిలిపోయిన పాయసం కనపడింది. వృధా చేయడం ఇష్టం లేక ఆ పాయసం తింది. అన్నం తినేవాళ్ళం అందరూ గుర్తుపెట్టుకోవాలి, అన్నానికి వడ్డించే ముందే కూర్చోవాలి. మనకి ఏది కావాలో అదే వేసుకోవాలి. ఆశ కొద్ది అన్నీ వేసుకోవడం మొత్తం వదిలేయడం చేయకూడదు. పదార్థం వృధా అయిపోతుంది. అన్నం పరబ్రహ్మస్వరూపం, మనకు కావలసిందే వేసుకోవాలి. మొహమాట పడకుండా చెప్పేయాలి, అమ్మా నాకు వద్దు వేయకండి, వద్దు వేయకండి, ఆ మాట వినండి. వద్దండి, వేసుకున్నవి తినాలి. కంచం ఖాళీగా ఉండాలి. ఒత్త సరైన వాడు భోజనం చేస్తే ఆ కంచం ఎలా ఉంటుందంటే వెంటనే ఇంకోటి భోజనం చేయొచ్చు. అందులో ఇంకా ఉంటారు మహానుభావులు, వారు భోజనం చేస్తే ఇద్దరు ముగ్గురు చేయొచ్చు, పర్వాలేదు. ఎందుకంటే అన్ని వదిలేస్తారు వారు, అందుకని ఇద్దరు ముగ్గురు చేయొచ్చు. అంచేత కంచం అన్నం తింటే శుభ్రంగా తినాలి, లేదు వడ్డించుకోవడమే మానేయాలి. ముందే చెప్పేయాలి ఆ విషయం, వదిలేయకూడదు. అన్నం పరబ్రహ్మ స్వరూపాలు. ఒక్క హైదరాబాద్ విశాఖపట్నం లాంటి మహానగరాల్లో వృధా అవుతున్న పదార్థంతో లక్షల మంది ఆకలి తీర్చొచ్చు అని సర్వేలో వచ్చింది. లక్షల మంది ఆకలి. ఓ పక్క ఎంతోమందికి అన్నం లేక బాధపడుతుంటే మనం వదిలేయడం ఏంటండి? ఇవాళ వేస్ట్ ఫుడ్ అని కొన్ని ఫోన్ నెంబర్లు ఉన్నాయండి, పత్రికలు వస్తున్నాయి. మీ ఇంట్లో ఆహారం మిగిలితే వాళ్ళకి ఫోన్ చేస్తే వచ్చి పట్టికెడతారండి, వాళ్ళు పంచవలసిన చోట పంచుతారండి. ఇవన్నీ మనకి చెబుతోంది సుప్రభాతం. అది మిగిలిన ఆహారం అది కూడా తింటోంది, పర్వాలేదు. పక్షికి నీకు అరక్కపోతే ఎవరికైనా పెట్టు, అరిగేవాళ్ళు ఉంటారు, లేదా పక్షులు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, వాటికి పెట్టు. రాత్రి మిగిలిన అన్నం పొద్దున్నే కుక్క పెట్టచ్చండి, దాన్ని అరుగుతుంది. కొంచెం దుమ్ములో కలిసిన పర్వాలేదు, దానికి అరుగుతుంది. భగవంతుడు దానికి శక్తి ఇచ్చాడు, మనకివ్వలేదు. మరి అంచేది ఈ చిలకలన్నీ ఏం చేస్తున్నాయట? భుక్త్వా ఆ మిగిలిన పాయసాన్ని, అట్టిపడు ముక్కల్ని, చిలక శాకాహారి కదా, అందుకని అవన్నీ తిని సలీలమద కేళి సుఖా పఠంతి. ఆ ఆట కోసం పెంచిన చిలకలు కూడా శేషాద్రిశేఖర రవిభో తవ సుప్రభాతం అని పాడుతున్నాయట ఆనందంగా. చిలకలు పాడడమేనా, పక్షులు పాడడమేనా? మహర్షులు పాడుతారండి. తంత్రీ ప్రకర్ష మధురస్వ నయా విపంచ గాయత్యనంత చరితం తవనారదోపి భాషా సమగ్రమ సకృత్కరచార రమ్యం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం. స్వయంగా నారద మహర్షి వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ఉండి గానం చేస్తున్నట్ట ఆయన స్థాయి అది. మామూలు గాయకులు ఎవరో కాదు, గానం అంటే సంగీతం కదా, సంగీతంలో పెద్దవాడెవడు? నారదుడు. నారదుడు గానం చేస్తున్నాడు. ఆయన కూడా ఎలా చేస్తున్నాడు? తంత్రీ ప్రకర్ష మధురస్వనయ, తన వేణకి మంచి తీగలు తగిలించి వాటిని శృతికి అనుగుణంగా మేళవించాట. సంగీతం పాడితే అలా నేర్చుకుని పాడలేదు, తోచినట్టు వాయించడం కాదు. నేను ఎక్కడో అవధానం చేస్తుంటే అడిగారు, సంగీత స్వరాలన్నీ జంతువుల అరుపుల నుంచి పుట్టాయంటారు నిజమేనా అని అడిగారు. ఉంది, మరో శాస్త్రంలో ఉంది. అజావికంతో గాంధారం క్రౌంచ కొణది మధ్యమం వికస్ పుష్ప సాధారణే కాలే పికక్కుజితి పంచము. కోకిల అరుపు నుంచి పంచమస్వరం పుట్టింది, మేక అరుపు నుంచి గాంధారం పుట్టింది, క్రౌంచపక్షి అరుపు నుంచి మధ్యమస్వరం పుట్టింది. నిషాదం బ్రహ్మతే గజక, ఏనుగు ఘీంకార నుంచి నిషాదం అనే స్వరం పుట్టింది. ఎద్దు రంకె నుంచి ఋషభం అనేది పుట్టింది, అందుకే దాని పేరు వృషభం. సరిగమ పదని అనే ఏడు కూడా జంతువులు పక్షుల నుంచే పుట్టే శాస్త్రమే ఉంది అక్కడ. అందుకని అడిగారు, ఏమంటే జంతువుల అరుపుల నుంచి పుట్టడం ఏమిటండి? సంగీతం జంతువుల అరుపుల నుంచి పుట్టిందట నిజమేనా అంటే, అది వరకు నేను నమ్మేవాడిని కాదు, ఈ మధ్యన ఒక ఆయన సంగీత కచేరీ విన్నాను నిజమే అనిపించింది అన్నాను. కొందరు పాడితే అలాగే ఉంటుంది, పాడడం మానేయడం మంచిది. అందుకని సంగీతం పాడితే ఎలా ఉండాలి? తంత్రీ ప్రకర్ష మధురస్వనయ విపంచ. విపంచ అంటే వీణ. ఆ వీణకు తీగలు తగిలించి మోగిస్తూ చాలా అందంగా ఆనందంగా పద్ధతిగా శాస్త్రీయంగా పాడాలి. దేవుడి దగ్గర కానీ ఇతరత్ర కానీ ఇందాక వాళ్ళ అమ్మాయి నాట్యం చేసినట్టుగా చక్కగా పద్ధతిగా శాస్త్రీయంగా ఉండాలి. 10 మంది వచ్చినా మంచిదే, ఒక్కరు మెచ్చుకున్నా మంచిది. ఎవరు మెచ్చుకోవడం కోసం కాదు, అటువంటి పిల్లలు ఇంకా మెచ్చుకోవడం అనేది ఆశిస్తారు. ఒక స్థాయికి వచ్చాక అవన్నీ ఇంకా ఆశించకూడదు. మనం పాడేది భగవంతుడి కోసం, బాగుందో లేదో మనకి తెలుసు. బాగున్నా ప్రత్యక్షం అవుతాడు, బాగోపోయినా ప్రత్యక్షం అవుతాడు, బాగుంటే సంతోషించి ప్రత్యక్షం అవుతాడు, బాగోపోతే నోరు మూసుకోమని ప్రత్యక్షం అవుతాడు. ఎలాగైనా తప్పదు. గాయత్యనంత చరితం తవ నారదోపి. భగవంతుడి యొక్క అనంతమైన చరిత్రని నారదుడు కూడా గానం చేస్తున్నాడట. అనంతమైన చరిత్ర అంటే ఈ కళ్యాణ గుణాలండి. సుప్రభాత స్తోత్రం ఇవాళ 3 రోజుల్లో మనం సరిపెట్టాలి కాబట్టి చెప్పుకుంటాం, ఇంకో మార్గం లేదు ఇక్కడ.
లేదా వారం రోజులు చెప్పచ్చు. ఈ ఒక్క సుప్రభాతం, ఇంకా ప్రపత్తి స్తోత్రం, శ్రీనివాస గద్యం ఎన్నున్నాయి, ఇంకా ఎంత శివుడివి ఎన్నున్నాయి, రాముడివి ఎన్నున్నాయి, కృష్ణుడివి ఎన్నున్నాయి చెప్పచ్చు. అనంతమైన చరిత్ర ఇదంతా, అనంతమైనటువంటి భగవంతుడు కథల్ని గానం చేయడం నారదుడు కూడా సాధ్యం కాదు. మనకెక్కడవుతుంది, ఎంత చెప్పగలమో అంతే చెప్పగలం, అంతే సమయాన్ని బట్టి ఇంకేం చేయలేము. భాష కానీ చెప్పేది ఎలా ఉండాలంట, భాషా సమగ్రం అసకృత్ కరచార రమ్యం. పాట పాడుతున్నప్పుడు నాట్యం చేసినప్పుడు సాధారణంగా కరచార రమ్యం, కర ఆ చేతులు అందంగా ఇలాగా అలాగా కదిలిస్తూ ఉంటారు. మనం కూడా ఎదురుగా కూర్చుంటే కాస్త చెయ్యి ఆడిస్తూ ఉంటాం. సంగీత కచేరీ చేసేవాళ్ళని గమనించని మీరు, ఇలా ఇలా అనకుండా వాళ్ళు పాడలేరు. కానీ కొంతమందిని ఏమిటి అంటే, నేను చూస్తున్నాను ఈ తొడ బద్దలైపోతూ ఉంటుంది అంతే, ఇక్కడ అది ఎక్కువ ఉంటుంది అసలు. ఈయన పాట చేత కావట్లేదు పాపం, బదలగొట్టేస్తున్నాడు ఇక్కడ. ఆయన పక్కనే అటువంటి వాళ్ళ కచేరీ ఎలా ఉంటుందంటే, మధ్యలో వాళ్ళు వయలిన వాళ్ళు దూరంగా కూర్చుంటారు, వీడు ఎక్కడ బదల కొట్టేస్తాడు అని. అంత బదల కొట్టాల్సిన పని లేదు, తొడ కేవలం తాళ వేయడం కోసం. మంటెత్తిపోవక్కర్లేదు ఇక్కడ, అసలు పాట చేతకాని వాడు ఇవన్నీ చేస్తారు. ఇక్కడ ఉప్మా చేయడం చేతకపోతే ఏం చేస్తారు, అందులో వేరుశనగ పప్పులు, జీడిపప్పులు, టమోటా, ఇంకా ఉల్లిపాయలు, దరిద్రం అంతా వేస్తారు. ఉప్మా చేతనైన వాళ్ళు ఈ పని చేయరు, శుభ్రంగా పోపేసి చేస్తారు అంతే. ఇవన్నీ ఎందుకు వేయడమంటే, అసలు అది ఉప్మాయో ఏమిటో చెప్పమాయో తెలియకుండా ఉండడానికి. సంగీతం కూడా అంతే, సరిగ్గా పాడడం చేతనైన వాడు ఇంత బద్ద తొడ బదలు కొట్టుకోవాల్సిన పని ఏం లేదు అక్కడ. ఇలా అంటే చాలు దాన్ని, ఓ ఎగరడం ఇలా అనడం గంతు అంత అవసరం లేదు. పి సుశీల గారు పాడేది మహాసాధ్వి ఎలా పాడిందండి, ఎటువంటి సినిమా పాటలు, రకరకాల వంకర్లు తిరిగిపోయే పాటలు కూడా కొంగు ఇలా ఉండి కదలకుండా పాడిందండి మహాసాధ్వి. నిజంగా నమస్కారం, అది గడవంటే, అది గడవంటే, అది ఓ డ్యాన్స్ ఆడక్క. ఇప్పుడు ఏమైనా ఆర్కెస్ట్రా జరుగుతుంటే చూడండి, ఆడది మొగాడు కూడా డ్యాన్స్ ఆడేస్తూ ఉంటారు ఇక్కడ. ఎందుకు అంతంత డ్యాన్సులు, ఎందుకు నిలబడి పాడలేవా, గంతులు వేయాలా, పాడేవాడు గంతులు ఎందుకండి, అదే మనకి చేత కాదు. ఊరికే పాడేవాడు కాస్త కరచారం, ఆ చేయు దానికి రాగానికి తగినట్టుగా ఊగుతుంది, మనం చెప్పక్కర్లేదు. కానీ భాషా సమగ్రం ఇవాళ సంగీతంలో లోపించింది అదే. నారదుడు పాట పాడితే భాష చాలా స్పష్టంగా ఉంటుంది, ఏం పాడుతున్నారో మనకి తెలుస్తుంది. బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానవు పాదము అని పాడగానే వింటున్నవాడికి ఆ బ్రహ్మదేవుడు కడిగిన శ్రీ మహావిష్ణువు పాదం కనిపించాలి తప్ప వీడి మొహం కనపడకూడదు ఇక్కడ. దానికి సంగీతం బాగా చోడించేసి సినిమా సంగీతంలో బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మ ముతాన ఉపాదము అంటే ఓ ఆవేశంగా పాడు, మాకేం కనపడలేదు ఇక్కడ దరిద్రం తప్ప. ఆర్ద్రత ఆర్ద్రత ఆర్ద్రత, ఘంటసాల గొంతులో ఉంది ఆర్ద్రత, సుబ్బలక్ష్మి గారి గొంతులో ఉంది ఆర్ద్రత. అటువంటి ఆర్ద్రతతో గానం చేయాలి నారదుడు వాళ్ళందరికీ గురువు. భాషా సమగ్రమ సకృత్కరచార రమ్యం శేషాద్రిశేఖర విభోతవ సుప్రభ శేషాద్రిశేఖర విభోతవ సుప్రభాతం. అలాంటి గానంతో వెంకటేశ్వర స్వామికి సుప్రభాతం పాడుతున్నారు. బృంగావళీచమ కరందరసానువిద్ధ చంకార గీతని నదై సఖ సేవనాయ నిర్యాత్యుపాంత సరసీక మలోదరేభ్య శేషాద్రిశేఖర విభోతవ ప్రభాతం. బృంగావళీచ తుమ్మెదలు అవి ఎలా ఉన్నాయంటే మకరందరసానువిద్ధ, అప్పటికే చెరువులో ఇందాక వికసించాయని చెప్పారే, ఆ సగం వికసించి వికసించి పూర్తిగా వికసించడానికి సిద్ధంగా ఉన్న పద్మాల్లో ఉండే మకరందాన్ని సేవించేయట. సరిగ్గా ఇందాక చిలకలు కాస్త అరటిపండు మొక్కలు పాయసము నోట్లో పడగానే భగవత్ సంకీర్తన చేసినట్టే తుమ్మెదలు కూడా పద్మాల్లో ఉండే మకరందాన్ని ఆస్వాదించగానే నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్యక, ఉపాంత సరసీ కమల ఉదరేభ్యక, దగ్గరలో ఉన్నటువంటి చెరువులో ఉన్న పద్మాల మధ్యలో ఉన్న తుమ్మెదలు నిర్యాంతి వస్తున్నాయట ఆలయం దగ్గరికి. ఎందుకు, చంకారం చేయడానికి. ఆ చంకారం ద్వారా స్వామివారికి సుప్రభాతం పాడుతున్నాయి. అంటే చిలకలు తమ పలుకులతో, తుమ్మెదలు తమ నాదంతో స్వామివారినే కీర్తిస్తున్నాయి. మనం కూడా మాట్లాడితే భగవంతుడి గురించి మాట్లాడాలి, చేస్తే భగవత్ సంబంధమైన కార్యం చేయాలి, ఆలోచిస్తే భగవంతుడి గురించి ఆలోచించాలి. త్రికరణ శుద్ధి అంటే అర్థం అది. శ్లోకాల తాత్పర్యం ఇది. పక్షులు పాములు కూడా ఈ పని చేస్తున్నాయి, మనం చేయకపోతే అలాగా. వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు అన్నింటి ద్వారానమ్మా మన పురాణాలు, ఉపనిషత్తులు, ప్రవచనాలలో మీకు నచ్చిన మాటలు ప్రచారం చేయండి. జాతి బాగుపడుతుంది. అవకాశం ఉన్నంత వరకు ఆ ప్రచారం చేయాలి. మన ఇంట్లో ఏదో చిన్నది జరిగేసరికి దాని స్టేటస్లో పెట్టేసి అందరికీ చెప్పక్కల్లా, ఈ వ్యాధి అందరికీ అంటించక్కల్లా. ఇది పెద్ద గొప్ప విషయం కాదు. ఇది సొంత విషయాలు బాగా ప్రచారం చేస్తాం, భగవత్ సంబంధమైన విషయాలు మానేస్తాం. ముందు ప్రచారం కంటే ముఖ్యం మనం ఆచరించడం ముఖ్యం. దాన్ని మనం ఆచరించే ప్రచారం చేయాలి.
బృంగావళి చమకరంద రసాన విద్ధ శంకార గీత నినదైస్సహసీవనాయ నిర్యాత్యుపాంత సరసీ కమలోదరేభ్యః శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం యోషా గణేన వరదధ్ని విమధ్యమానే ఘోషాలయేషు దధిమంధన తీవ్ర ఘోషాః రోషాత్ కలిం విదదతే కకుభశ్చ కుంభాః శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. పొద్దున్నే పల్లెటూళ్ళలో ఉండే దృశ్యాలన్నీ వర్ణిస్తున్నాడు. అప్పటికీ ఇప్పటికీ దృశ్యాలు మారచ్చు, కానీ శబ్దాలు ఉన్నాయి. ఇప్పటికీ శబ్దాలు వినపడతాయి. అప్పుడు ఎలా ఉండేది? యోషాగణేన వరదధ్ని విమధ్యమానే. పల్లెటూళ్ళలో అన్ని ఇళ్లల్లోనూ కూడా పెరుగు చిలికేవారు పొద్దున్నే. ఓ స్తంభం, దానికి ఓ కవ్వం, దానికి ఓ తావుడు, అది పట్టుకుని ఇలాగ చిలకడం. అప్పుడు కూడా భగవత్ సంకీర్తన. ఏమి జాతండి, ఏమి జాతండి భారత జాతి! ప్రతి దాంట్లో భగవత్ సంకీర్తన. ఓ అన్నమయ్య కీర్తనం, త్యాగరాజ కీర్తనం, భజన కీర్తనం పాడుతూ పెరుగు చిలికేవారు తక్క. దిక్కుమాలిన పెరుగు, చిలక లేకపోతున్నా, చచ్చిపోతున్నా, చచ్చిపోతున్నా అని చిలికేవారు కాదు. చచ్చిపోతే తాగిన వాళ్ళు కూడా చచ్చిపోతారు. ఇప్పుడు ఈ మిక్సీలు, గ్రైండర్లు, మైక్రోవేవ్లు వచ్చాక సంగీతాలు పోయాయి. అంతా ఒకటే బర్రమన సౌండ్, పెద్ద సౌండ్. పాట పాడడానికి అవకాశం లేదు. అదే పెరుగు చిలికితే, అన్నిటికీ రోకలతో దంచితే, బట్టలు కూడా ఉతికితే దెబ్బకి హరినామాన్ని జపించవచ్చు. వాషింగ్ మిషన్లో వేసి నొక్కు నొక్కవు, ఏం చెప్పిస్తావు, కూర్చున్నావు ఇక్కడ. మిషన్లు అన్నీ వచ్చాక భగవత్ సంబంధమైన వ్యాపారం పోయింది. ఇదివరకు అలా కాదండి, ఏం చేసినా సరే ఒక శబ్దం భగవత్ సంబంధంగా ఉండేది. అందుకని గొల్లపాలెం కాదండి, ప్రతి ఇంట్లోనూ కూడా స్త్రీలు యోషాగణేన వరదధ్ని విమధ్యమానే, మంచి శ్రేష్టమైన పెరుగుని వాళ్ళు చిలుకుతూ ఉంటే ఆడవాళ్ళందరూ, యోషాగణం అంటే స్త్రీ జనం. దధిమంధన తీవ్ర ఘోషాక, ఆ పెరుగు చిలుగుతున్నప్పుడు వచ్చే శబ్దం ఉంది, అది ఎలా ఉందంటే, ఘోషాలయేషు దధిమంధన తీవ్ర ఘోషాక రోషాత్ కలిం విదధతే కకుభశ్చ కుంభాక. దిక్కు దిక్కుల్లో ఉండే ఏనుగులు ఉంటాయి, దిగ్గజాలు, కుముదము, ఆంజనేయ, అంజనము అనే పేరు మీద. ఆ ఏనుగులన్నీ తొండమెత్తి ఘీంకారం చేస్తే ఎలా ఉంటుందో, ఈ ఆలయం ఉన్న ఊళ్ళో పల్లెటూళ్ళలో ఉండేటువంటి స్త్రీలు పాలు చిలుకుతూ ఉంటే కుండల నుంచి వచ్చే శబ్దం అలా ఉందట. అంటే పెరుగు చిలికేటువంటి శబ్దం ద్వారా కూడా దిగ్గజాల సైతం కీర్తించే భగవంతుణ్ణి మనం కీర్తించవచ్చు. పైగా రోషాత్ కలిం పోటీపడ్డం అనేది ఉందే, భగవత్ సేవలో పోటీ పడాలి. నీకంటే నేను ఎక్కువసేపు ధ్యానం చేస్తా, ఆయన ఎవరో చేశారు మనం అంతకంటే చేద్దాం, ఆయన ఎవరో దర్శించారు మనం అంతకంటే దర్శిద్దాం, ఈ తాపత్రయంతో ఉంటే అది నెరవేరుతుంది. ఇప్పుడు ఇంకో ఒకటి రెండు మాటలు చెప్పని 10 నిమిషాల్లో మనం సెలవు తీసుకుందాం. పద్మే శమిత్ర శతపత్ర గతాడి వర్గాక హర్తుం శ్రేయకువలయస్య నిజాంగలక్ష్మ్యాక భేరీ నినాదమివ బిభ్రత తీవ్రనాదం శేషాద్రి శేఖర విభో తవ సుప్రభాతం. ఆ ఆలయం దగ్గర ఉండే కోనేరు ఉందే పుష్కరిణి, అందులో పద్మాలు ఉన్నాయి, కలువలు కూడా ఉన్నాయి. పద్మాలు ఎలా ఉంటాయి? ఎర్రగా ఉంటాయి, ఉంటే, లేతే తెల్లగా ఉంటాయి, ఇంకో రంగులో ఉండవు. ఎర్రగా ఉండే పద్మాలను అరవిందాలంటారు, తెల్లగా ఉండే పద్మాలను పుండరేకాలంటారు. కానీ కలువలు 3 రంగుల్లో ఉంటాయి, ఉండవు. ఎర్ర కలువ, తెల్ల కలువ, నల్ల కలువ. అందుకని పద్మాలకి కలువల మీద కోపంగా ఉందట. మాకు 2 రంగులే ఉన్నాయి, వీటికి 3 రంగులు ఉన్నాయి, ఇక్కడ అసూయి. ప్రాణుల్లో సహజంగా ఉంటుంది, పుష్పాల్లో పోటీ. అందుకని పద్మాలు ఏమనుకున్నాయట, మహాకవి అన్నన్న స్వామి ఎలా చెబుతున్నాడు చూడండి. పద్మాలు అనుకున్నాయట, స్వామివారిని మనం వరం కోరాలి, ఈ కలువలు మాకో రంగు ఎక్కువగా ఉంది, మాకో రంగు ఎక్కువగా ఉందని ఓ గర్వపడుతున్నాయి, వీటి రంగు హరించమని ఎవరికైనా చెప్పాలి, స్వామివారి ప్రత్యక్షమైతే అది కోరాలి. ప్రతి జీవికి ఒకటే కోరిక, నేను బాగుండాలి, వాడు బాడవ్వాలి, ఇదే కోరిక. మనమేనా అంతే, నేను బాగుండాలి, వాడు బాడవ్వాలి, ఇద్దరం ఒకటే డిపార్ట్మెంట్లో ఉంటే, ఒకటే వ్యాపారం చేస్తే, ఒకటే ఉద్యోగం చేస్తే, నేను బాగుండాలి, అవతల వాడు బాడవాలి, నేను బాగుండడం కంటే కూడా వాడు బాడవడమే నాకు చాలా ముఖ్యం, ఇలాగే ఉంటుంది. అది చెబుతున్నాడు ఇక్కడ సహజమైన జీవితం. పద్మేశమిత్ర శతపత్ర గతాడి వర్గా. పద్మేశమిత్రుడు అంటే సూర్యుడు. సూర్యకిరణాలు పడగానే పద్మేశ సూర్యునికి మిత్రుడైన పద్మాలు ఉన్నాయి. శతపత్రాలు గత అడి వర్గా, ఆ పద్మాలలో తుమ్మెదలు చేరేయట, మకరందాన్ని ఆస్వాదించాయి. అవి వెళ్ళిపోతున్నాయి తెల్లవారగానే, రాత్రంతా మకరందాన్ని ఆస్వాదించి పొద్దున్నే పద్మాలకి టాటా చెబుతున్నాయి, వీడుకోలు చెబుతున్నాయి. తెల్లవారులు మాకు గొప్ప విందులు చేశారే, పొద్దున్నే మీలో ఉండే మకరందం మేము సేవించాం, సంతోషం, ధన్యవాదాలు, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటారు కదా అని పద్మాలు వెళ్ళిపోతుంటే, తుమ్మిదలు వెళ్ళిపోతుంటే పద్మాలు ఆగిపోయేట,
మకరంతమంత తాగేశారు మాకేమి ఇయ్యరా ఊరికే వెళ్ళాడు హోటల్లో తిన్నవాడు కూడా బిల్లు కడతాడు కదా మాలో ఉండే మకరంతం అంతా సేవించారు మాకేమి ఇయ్యరా అంటే తుమ్మెదను అక్కడ ఆగాడు ఏం కావాలి మీకు ఏం కావాలి చెప్పండి మాకెంతో అందమైన తేనెని ఇచ్చారు మధురమైన తేనెని ఇచ్చారు మేము హాయిగా స్వామివారి గురించి ఝంకారం చేయగలుగుతున్నాం అందుకని మీకు ఏం కావాలో చెప్పండి అంటే వెంటనే పద్మాలు కోరయట హర్తుం శ్రియ కువలయస్య నిజాంగ లక్ష్మ్యాక మీ మానవుల మధ్యలో మీ పక్షుల మధ్యలో మీ కీటకాల మధ్యలో ద్వేషాలు రాగద్వేషాలు ఉన్నట్టే మా పుష్పాల మధ్యలో కూడా ఉన్నాయి ఏం చేస్తాం సృష్టి అంతా అంతే రజోగుణం ఈ కలువలు చూడండి మాకు మళ్ళీ ఎర్రగా ఉన్నవి కొన్ని ఉన్నాయి తెల్లగా ఉన్నవి కొన్ని ఉన్నాయి అది కాకుండా కొన్ని నీలం రంగులు నలుపు రంగులు మెరిసిపోతున్నాయి వాటి గర్వం మాకు మూడు రంగులు ఉన్నాయి మీకు రెండు రంగులే ఉన్నాయని అందుకని మీరు ఏం చేయండి అంటే మా పట్ల కృతజ్ఞత ఉంటే ఆ కలువల నల్ల రంగును మీరు హరించండి అని తుమ్మెదల్ని కోరేట వెంటనే తుమ్మెదలు ఆ కలువల మీద యుద్ధం ప్రకటించేట యుద్ధం ప్రకటించినప్పుడు ఏం చేస్తే తొండం ఇలా పైకెత్తి ఘీంకారం చేస్తుంది ఏనుగైతే తుమ్మెద కూడా తొండం ఉంటుంది దాంతోనే ఈ మకరందాన్ని సేవిస్తుంది అందుకని భేరీని నాదమే అవిభ్రతి తీవ్రనాదం ఆ కలువల నలుపును హరించడం కోసం ఆ యుద్ధం ప్రకటించాయేమో అన్నట్టుగా తుమ్మెదలు అలా తొండవెత్తి ఝంకారం చేస్తున్నాడు ఏనుగులు చేస్తే ఘీంకారం తుమ్మెదలు చేస్తే ఝంకారం ఏదైనా వెంకటేశ్వర స్వామి కోసమే ఏదైనా స్వామివారి కోసం పద్మే శమిత్ర శతపత్ర గతాడి వర్గ హర్వర్గాక హర్తుం శ్రియ కువలయస్య నిజాంగలక్ష్మ్యాక భేరీని నాదమివ విభ్రతి తీవ్రనాదం శేషాద్రిశేఖర విభో తవ సుప్రభాతం శ్రీమన్నభీష్టవరదాఖిల లోకబంధో శ్రీశ్రీనివాస జగదేక దయేక సింధో శ్రీదేవతాగృహభుజాంతర దివ్యమూర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం ఇదివరకు చెప్పుకున్న విషయాలే కాబట్టి కాస్త ముందుకెళ్ళి చూద్దాం తొందరగా శ్రీమన్ అభీష్టవరదాఖిల లోకబంధో శ్రీమన్ శ్రీమంతుడవైన ఓ స్వామి అభీష్టవరద అఖిల లోకబంధో నిన్ను ఎవరు సేవిస్తారో వారందరికీ ఏది కావాలంటే అది ఇస్తావయ్యా ఇష్టాలన్నీ నెరవేరుతాయి అందుకే మన కోరికలు ఏమన్నా ఉంటే భగవంతుడి దగ్గర చెప్పాలి మానవ మాతృల దగ్గర చెప్పకూడదు ఆయన అన్నీ తీరుస్తాడు వీళ్ళు కొన్నే తీరుస్తారు దుఃఖం ఉన్నా అంతే వాళ్ళు తట్టుకోలేని దుఃఖం ఉంటే ఆయనకి చెబితే ఆయన తీరుస్తాడు వీళ్ళకి చెబితే ఏముందండి పక్క వాళ్ళకి చెబుతారు మళ్ళీ పట్టుకెళ్ళి ఆయన ఏదో సుఖంగా ఉన్నాడు అనుకున్నాం చాలా లోకలోకలు ఉన్నాయని వీడు ప్రచారం చేస్తాడు ఇక్కడ అదే భగవంతుడికి చెప్పామనుకో ఎవరికి చెప్పకపోగా మన సమస్య తీరుస్తాడు అందుకని దేవుణ్ణి నమ్మి చెడినవాడు లేడు మనిషిని నమ్మి బాగుపడినవాడు లేడు గుర్తుపెట్టుకోవలసిన విషయం అది శ్రీమన్ అభీష్టవరదాఖిల లోకబంధు శ్రీ శ్రీనివాస జగదేక దయేక సింధు లక్ష్మీదేవికి నువ్వు నివాసమయ్యా ఇంతకంటే డబ్బు ఎవరి దగ్గర ఉంటుంది అంచేత మా ఆర్థిక బాధలు తీరాలన్నా నువ్వే అది ఆయనకి చెబితే సరే జగదేక దయేక సింధు డబ్బు ఉండడమే కాదు లక్ష్మీదేవికి పతి అయి ఉండడమే కాదు జగదేక దయేక సింధు భగవంతుడి దగ్గర దయ ఎంత ఉంది అంటే ఏక సింధు సముద్రం అంత దయ ఉంది ఎంత అసముద్రం అంత నీళ్లు ఉన్నవాడు ఎన్ని నీళ్ళైనా మనకి ఇవ్వగలడగా అలాగే సముద్రం అంత దేవున్నవాడు ఎంత దయ్యైనా మనకి ఇవ్వగలడు ఎందుకని శ్రీదేవతా గృహ భుజాంతర దివ్యమూర్తి లక్ష్మీదేవికి స్వయంగా గృహం ఏది అంటే భుజాంతర ఆయన కౌగిలి ఆయన రెండు చేతుల మధ్యలో ఉండేటువంటి చోటు వక్షస్థలం ఉంది అదే ఆవిడ నివాస స్థలం శ్రీదేవతా గృహ భుజాంతర దివ్యమూర్తే శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం శ్రీస్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగాక శ్రేయోర్ధినో హర విరించి సనందనాద్యాక ద్వారే వసంతి వరవేత్ర హతోత్తమాంగాక శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం సరిగ్గా తిరుపతిలో ఉండే దృశ్యాన్ని యథాతథంగా వర్ణిస్తున్నాడు మనం తిరుపతి వెళ్ళామనుకోండి పెద్ద క్యూ ఉంటుంది వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళిన తర్వాత 2 గంటల్లో దర్శనమై బయటకు వస్తే అక్కడికి దేవేంద్రుడితో సమానమే అక్కడికి దేవేంద్రుడితో సమానమే 2 గంటలు కాదు 20 గంటలు 30 గంటలు పట్టేవాళ్ళు కూడా ఉన్నారు ఎప్పుడూ తిరుపతి వైభవం అటువంటిది ఎందుకంటే అక్కడ పైగా ఉండి దర్శనం కోసం చూసేది మామూలు వాళ్ళు కాదుట ఇక్కడ చెబుతున్నాడు ఆయన ప్రత్యేకంగా శ్రీస్వామి పుష్కరిణికాప్లవ నిర్మలాంగాక దేవతలు వచ్చారయ్యా ఎవరు హర విరించి సనందనాద్యాక శివుడు హర విరించి బ్రహ్మ సనందనాద్యాక సనత్కుమారుడు సనందనుడు సనత్కుమారుడు సనత్సుజాతుడు మొదలైన మహాయోగులు వచ్చారు వైకుంఠానికి దర్శనానికి వాళ్ళు వచ్చినప్పుడే కదా జయ విజయులతో గొడవ అయింది శాపం ఇచ్చారు వాళ్ళు
వాళ్ళందరూ వచ్చారయ్యా నీ దర్శనం కోసం. ఎలా వచ్చారట? వాళ్ళు కూడా నియమాలన్నీ పాటించారు. నిజంగా సనక సనందనాథులు మహాయోగులు. వాళ్ళు స్నానం చేసినా చేయకపోయినా, ఏం పట్టుకొచ్చినా పట్టకపోయినా స్వామివారు ఏం అడగడం. కానీ మనం చేయకపోతే లోకులు ఎవరూ చేయరు. లోక సంగ్రహమే వాపి అన్నారు. అందుకని పెద్దవాళ్ళమైనా మనం యోగులమైనా జ్ఞానులమైనా మనం కూడా అందరూ పాటించే నియమాలు పాటించాలని పుష్కరంలో స్నానం చేశారట. శివుడు కూడా నెత్తి మీద గంగ ఉన్నవాడు కూడా స్వామివారి కోనేరులో స్నానం చేశాడు. బ్రహ్మదేవుడు స్వయంగా గంగతో ఆయన పాదాలు కడిగినవాడు కూడా దర్శనానికి వస్తే స్నానం చేయాల్సిందే. అంటే దేవాలయానికి వెళుతున్నామంటే ఖచ్చితంగా స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి వెళ్ళాలి. రోడ్డు మీద దుమ్ము కొట్టుకుంటూ వెళ్ళిపోతూ దారిలో గుడి ఉంది కదా అని లోపలికి వెళ్ళి దండం పెట్టేది. దాని ఆచారాలు దానికి ఉంటాయి. 10 మంది వచ్చే చోటు ఎప్పుడూ మనం శుభ్రంగానే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళడం మానేసినా మంచిది. దేవతలే వచ్చి అక్కడ స్నానం చేసి వెళుతున్నారు వాళ్ళు. అంతేకాదు ద్వారే వసంతి, ఆ ద్వారంలో ఉండిపోయారు. ఎందుకని? వాళ్ళకి క్యూయే. వరవేత్రకతోత్తమంగా అక్కడ విశ్వక్సేనుడు ఉంటాడు. ఆయన బెత్తం పట్టుకుంటాడు. వేత్రం అంటే అది, ద్వారపాలకుడు అంటే ఆయన. కొడుతున్నట్టు ఇలాగ ఊరుకోండి. మీరు దేవతలైతే ఎవరికి బోళ్ళు మందున్నారు అక్కడ. అంటే ఇక్కడ ఒక మానవీయమైన విషయాన్ని చెప్పి నేను సెలవు తీసుకుంటానండి. విశ్వక్సేనుడు స్వామివారి ఆలయంలో ఉండి దేవతలను సైతం బెత్తంతో కొట్టి ఆపుతున్నాడు. ఎందుకో తెలుసా? మానవులకు దర్శనం కల్పించడానికి, మానవులకు దర్శనం కలిగించడానికి. అది భగవంతుడు మానవీయ కోణం. శివుడికి ఎలాగైనా కనబడతాను నేను, సనక సనందనాథులకు ఎలాగైనా కనబడతాను. బోర్డు దూరం ఎక్కడో విశాఖపట్నం నుంచి వచ్చాడు తిరుపతి నానాయాతన బడి తిరుమల ఎక్స్ప్రెస్లో నిలబడి వచ్చాడు. వాడికి కనపడకపోతే ఎలాగా అని విశ్వక్సేనుడికి చెబుతాడు. ఈ పెద్ద పెద్ద వాళ్ళకంటే నాకు ఆ సామాన్య భక్తులే చాలా ఇష్టం. కొట్టు వీళ్ళని, కొట్టు శుభ్రంగా, వాళ్ళని ముందు వదలమంటాడు. చేయవలసిన పని ఇది దేవాలయాలు. డబ్బులను బట్టి కాదు దర్శనాలు, శ్రమను బట్టి దర్శనం ఉండాలి. స్వామివారు స్వయంగా చెబుతున్నాడు. పేదవాళ్ళు మనం గుళ్ళోకి వెళ్ళినప్పుడు అండి ఆలోచించండి, చాలా పేదవాళ్ళమ్మ. ముఖ్యంగా ఈ ప్రాంతంలో, ఉత్తరాది ప్రాంతంలో, శ్రీకాకుళం, పార్వతీపురం, చీపురుపల్లి ఇలాంటి ప్రాంతాల్లో మొక్కుకుంటారండి. ఏవో గాజులు ఇస్తాం, చీరలు ఇస్తాం, అవన్నీ మోసుకుని ఎడతారండి పాపం అక్కడికి. బెజవాడ, శ్రీశైలం, తిరుపతి తిరిగి 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 దండాలు పెట్టి పాపం శ్రమజీవులు వాళ్ళు. ఆడవాళ్ళు అందరూ ఆ చీరలు కట్టుకుని జాగ్రత్తగా చూసుకుని స్నానాలు చేసి దేవుడికో ఇంతంత బొట్లు పెట్టుకుని వెళతారండి. వాళ్ళకి ముందు దర్శనం కలిగించాలి. దేవాదాయ శాఖ వారికి నమస్కారం పెట్టుకోతున్న భక్తులంటే వాళ్ళు, శ్రమ పడేదంటే వాళ్ళు. దురదృష్టం ఏమిటంటే దేవాలయాల్లో కూడా వ్యాపారం మొత్తం అంతా అంతే. అందులోనూ పుణ్యక్షేత్రాలు వచ్చాయంటే మొత్తం విఐపీలు అంతా పడిపోతారు అక్కడ. అందుకే నా మటుకు నేను వ్యవస్థను సరిచేయలేను కానీ నాకు నియమం ఉందండి. దేవుడు ఏమనుకున్నా మంచిది అన్నాడు, దేవుడు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ఏ పుణ్యతిథి నాడు ఆ నేను దేవాలయానికి వెళ్ళాను, నా ఇంట్లోనే నేను ఉంటాను ఖచ్చితంగా. నేను వెళ్ళాను అంటే 100 మందికి అడ్డం అక్కడ అనవసరంగా. నా గురించి ఆపేస్తారు దాన్ని. గరికపాటి వారు వచ్చారు, గరికపాటి వారు వచ్చారు, మిగిలిన వాళ్ళు ఆపేయండి. ఈ పాపం నాది. వాళ్ళు శ్రమపడి వచ్చారు చాలా. నాకేం శ్రమ ఉందండి? కార్యకర్తలు తీసుకొస్తారు, ఈవో గారు స్వయంగా వస్తాడు, చైర్మన్ గారు స్వయంగా వస్తాడు, నన్ను మా ఆవిడ్ని తీసుకెడతాడు. దానికోసం 100 మందిని ఆపారు అక్కడ. ఆ పాపం నాది కాదు. అందుకని నేను అర్ధాంగికి ఆవిడకి ఎంత భక్తి ఉన్నా సరే నేను చెప్పాను, నిజంగా నా మార్గం నువ్వు నడవాలంటే పుణ్యక్షేత్రానికి పుణ్యదినంలో వెళ్ళద్దు. అసలు సోమవారం నాడు శివుడు గుళ్ళోకి వెళ్ళద్దు, మా ఇంట్లో నియమం అది. శనివారం నాడు వెంకటేశ్వరం గుళ్ళోకి వెళ్ళద్దు. సోమవారం నాడు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళదాం. ఎవడో ఉండడు, ఆయన నేను తప్ప. అలాగే వెళదాం. దేవుడు కావాలంటే అంతే. ఈ రోజునేమిటండి, ఏదో షెడ్యూల్ టైం టేబుల్ లాగా. పైగా ఆ రోజే పుణ్యం అనగానే ఇంకో రోజు వెళ్ళకూడదు. ఇంకా ఈ దరిద్రం వెనకాల వస్తుంది. ఇక్కడ దేవుడు చూడడానికి ఓ రోజా? ఈరోజు ఇష్టమా? ఇష్టాయిష్టాలు జీవుడికి ఉంటాయమ్మా, దేవుడికి ఎలా ఉంటాయమ్మా? అందరూ శనివారం శనివారం అనుకుంటే శనివారం వ్యాపారం ఎక్కువైపోతుంది అక్కడ. అక్కడి నుంచి అవినీతి పెరుగుతుంది. దేవాలయాలు మొత్తం అవినీతమయం కావడానికి ప్రసిద్ధ దేవాలయాలు మన పిచ్చి నమ్మకాలు కూడా కారణం. వెంకటేశ్వర స్వామిని చూడడానికి ఏ రోజైనా మంచిది, ఏ ముహూర్తమైనా మంచిది. శనివారం నాడు వెళ్ళకండి వీలైనంతవరకు. ఉన్నవాళ్ళు బాగుంటారు, సుఖంగా ఉంటారు. శనివారం చూస్తేనే పుణ్యం. దేవుడికి పుణ్యం ఏమిటండి, ఇష్టం ఏమిటండి? ఇష్టం అయిష్టం ఉంటే వాడు జీవుడు అవుతాడమ్మా, దేవుడు కాడు ఎప్పుడు కూడా. అందుకే నా మట్టుకు నేను లోకాన్నంతటిని నేను మార్చలేకపోవచ్చు, అయినా మాటల ద్వారా మార్చే ప్రయత్నం చేస్తున్నా. మీరు ఎంతమంది ఆచరించినా మంచిది. పుణ్యక్షేత్రాలకి పుణ్యతిథుల్లో వెళ్ళకండి. శివాలయానికి సోమవారం వెళ్ళకండి, మంగళవారం వెళ్ళండి పని కట్టుకుని. సోమవారం ఆంజనేయ స్వామి గుళ్ళకి వెళ్ళండి, ఖాళీగా ఉంటాయి అన్ని గుళ్ళు, సుఖంగా వెళ్ళచ్చు. మనకి దేవుడు దర్శనం ముఖ్యమా, వారం ముఖ్యమా? వారానికి ప్రాధాన్యం పెరిగి సమయానికి కూడా ప్రాధాన్యం పెరిగితే ఏమవుతామో, తొక్కిసలాటలు జరుగుతాయి, చచ్చిపోతారు జనం క్యూలైన్లో పడి. మన వల్లే కదా వాళ్ళు చచ్చిపోతున్నది. అదే రోజు చూడాలి, అదే క్షణంలో చూడాలి. ఏమిటంటే పిచ్చి అంటారు దాన్ని. సరిగ్గా స్వామివారు చెబుతున్నాడు ఇక్కడ.
శివుణ్ణి ఆపేశారు, బ్రహ్మను ఆపేశారు, పైగా బెత్తం దెబ్బలు కొట్టి ఆపేశారు దేవతలందరినీ. సామాన్యులను వదిలిపెట్టారు దేవాలయాల్లో. ఎవరిని వదిలిపెట్టాలి, ఎవరిని ఆపాలి? సామాన్యులను ఆపుతున్నారు, వీఐపీలను వదిలిపెడుతున్నారు. ఎక్కడ అంటే సుప్రభాతంలో చెప్పిన దానికి వ్యతిరేకంగా జరుగుతుంది సరిగ్గా. మరి స్వామివారి కరుణ ఎలా ఉంటుందండి? శ్రీస్వామి పుష్కరణికాప్లవ నిర్మలాంగాక శ్రేయోర్జునో హర విరించి సనందనాద్యాక. వాళ్ళ శ్రేయస్సులు వాళ్ళకున్నాయి, శివుడు కష్టాలు శివుడుకున్నాయి, బ్రహ్మ కష్టాలు బ్రహ్మకున్నాయి, శనక సనందనాథుల కష్టాలకు ఉన్నాయి. లేకపోయినా ప్రార్థన చేయడానికి వచ్చారు. వారు కూడా ద్వారే వసంతి గేటు దగ్గర ఆపేయబడ్డారట. మరి వేత్రకథోత్తమాంగాక మామూలుగా కూడా రావుతున్నారు. విశ్వక్సేనుడు ఏమంటున్నట్ట, మీరు ఎప్పుడైనా చూస్తారు, ఎక్కడైనా చూస్తారు, మీరే మిమ్మల్ని ఎవరు చెప్పారు తిరుపతి రమ్మని? ఇవి ఉన్నవాళ్ళందరూ ఏమవుతారు ఇక్కడ అని శుభ్రం కొట్టేస్తున్నట్ట, బరి కొట్టినట్టే. దేవుడు దగ్గర ఆ బరి కొట్టడం ఎందుకు జరుగుతుందంటే సామాన్యులకి పేదవాళ్ళకి దర్శనం కలిగించడానికి, వీఐపీల్ని ఆపడానికి, ఇది దేవాదాయ శాఖ వారికి దేవాలయం వారికి కళ్ళు తెరుచుకోవడానికి ఈ మాట ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ నాలుగు మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు. ఒక అతి సామాన్యుడు ఒడ్డగట్టుకోవడం చేతకాని వాడు, పేదవాడు మనకంటే ముందు గుళ్ళో కడుతున్నంటే వాడికి దారిచ్చి మనం తప్పుకోవాలమ్మా. మానవత్వం అంటే ఇది. మనం ఇవాళ కాకపోతే రేపు చూస్తాం. వాడు ఎప్పుడు చూస్తారండి? కూలి పని చేస్తే కానీ వాడికి జీవితం నడవదు, తిండి లేదు. ఆ కూలి మానేసుకుని దైవ దర్శనానికి వచ్చాడమ్మా వాడు. మనం ఒళ్ళు మనం బాగా తిండి ఉంది, మనకి ఫ్రిడ్జ్లో కూడా బోళ్ళు తిండి ఉంది, వారానికి సరిపడ. మనకి నష్టమేం లేదు ఇక్కడ. మన దర్శనాల కోసం మనం తాపత్రయ పడకూడదు. వాళ్ళకి దర్శన వాళ్ళు పాపం పేదవాళ్ళు కష్టపడి వచ్చారు. కొండంతా నడిచి వస్తారు వాళ్ళు, బస్సుల్లో కూడా నడిచి వస్తారు వాళ్ళు. నడిచి వచ్చారు, కాళ్ళు లాగేస్తున్నాయి. ముందు వాళ్ళని పంపించండి, ముందు వాళ్ళని పంపించండి అని మనం ప్రసిద్ధమైన దేవాలయాల్లో పేదవర్గాలకి బలహీన వర్గాలకి కష్టపడి శ్రమపడి వచ్చిన వాళ్ళకి దారి ఇవ్వాలి. మనం వెనక్కి తగ్గాలి. భగవంతుడు మన అనుగ్రహిస్తాడు, త్యాగం ద్వారా అనుగ్రహిస్తాడు, త్యాగం ద్వారా అనుగ్రహిస్తాడు. మన ఇంటికే భగవంతుడు వస్తాడు. వాళ్ళందరికీ నన్ను చూసే అవకాశం ఇచ్చో, నీ ఇంటికి నేను వస్తున్నాను రా అంటాడు ఖచ్చితంగా. విదురుడి ఇంటికి వెళ్ళలేదా, దుర్యోధనుడు పిలిస్తే వెళ్ళకుండా. అది భగవంతుడు కరుణ. అది గ్రహించేటువంటి ప్రయత్నం చేద్దాం. దైవ దర్శనం కోసం తొక్కిసలాటలు జరుగుతున్నాయి అంటే మనకి హిందుత్వం అర్థం కాలేదు. మనం ఆ దర్శనం దగ్గర కూడా త్యాగం చేసి నువ్వు వెళ్ళు, నువ్వు వెళ్ళు, పెద్దదానివి ముసలదానివి గర్భిణీ స్త్రీవి నువ్వు వెళ్ళవమ్మా అంటున్నావు అంటే మనకి దైవ దర్శనం అర్థమైనట్టు లెక్క. ఈ త్యాగభావంతో దైవాన్ని దర్శించండి. మళ్ళీ మనం కార్యకర్తల నిర్ణయం ప్రకారం రేపు సాయంత్రం 5 గంటలకు కలుద్దాం. మిగిలినటువంటి సుప్రభాత శ్లోకాలు చెప్పుకుందాం. శరవు.